రాష్ట్రంలో మహిళలపై ప్రతిరోజు దాడులు విపరీతంగా జరిగే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చట్టాల వల్ల కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని విజయనగరం జిల్లా కురుపం ఐద్వ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం నివాసానికి దగ్గరలో దళిత యువతిపై ప్రియుడు ఎదుట ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఇప్పటివరకు నిందితుని అరెస్ట్ చేయలేకపోవడం చాలా అన్యాయమని వారన్నారు. అనంతరం తహసీల్దార్ ఎస్ఎల్వి ప్రసాద్కి వినతిపత్రం అందించారు. విజయనగరం జిల్లా కొమరాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు సిఐటియు ఐద్వ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిసిన అనంతరం స్థానిక తహసీల్దార్ గారికి నిమరణం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై ప్రతిరోజు విపరీతంగా దాడులు జరిగే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం తెచ్చారు తప్ప ప్రకటనకి తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడ అమలు చేయని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు మన సిప్పి మన సీఎం గారు జగన్మోహన్ రావు గారు సీఎం నివాసానికి ముందే ఒక దళిత యువత పైన ప్రీడు ఎదుటే ఇద్దరు వ్యక్తుల సామూహిక అత్యాచారం చేస్తే నేటికి వాటికి శక్తి పడే పరిస్థితి లేదు. అలాగే గుంటూరు జిల్లాలో బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థి పైన శశి బీటెక్ విద్యార్థి పైన శశికృష్ణ అనే వ్యక్తి ఈరోజు దారుణంగా కత్తిపడి చంపిన దిక్కులేని పరిస్థితి ఉంది. అలాగే విజయనగరం జిల్లాలో కూడా ఒక వ్యక్తి పైన పెట్రోల్ పోసి ఈరోజు చంపే పరిస్థితి ఉంది. ఇలాంటివి మన రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతున్నా కూడా ఈ చట్టాలు అశ్లీల చిత్రాలు సెల్ ఫోన్లు పైన ప్రభుత్వం నియంత్రణ లేదు. ఇలాంటి సందర్భంలో ప్రతిరోజు కూడా మహిళలపై దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు తేవడం తప్ప వాటిని పరిష్కరించే దిశగా లేదు. కావున ఎవరైతే ఈరోజు అమ్మాయిలపై దాడులు చేస్తున్నారో వాళ్ళపై కఠినంగా శిక్షించడంతో పాటు ఉరిపిగించే విధంగా చట్టాలు పగడబంది అమలు చేసి భవిష్యత్తులో మహిళలు ఒంటరికి తిరిగే విధంగా భరోసా కల్పించి మహిళపై దాడులు జరిగి జరగకుండా ప్రభుత్వం నియంత్రించిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సిఐటీ ఐద్వ ఆధ్వర్యం తెలియజేస్తున్నాం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలపైన జరుగుతున్న దాడులు ఎవరైతే పాల్పడుతున్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి అవసరమైతే ఉరి కూడా తీయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి.